టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు రికార్డుల గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్మెన్గా ఎవరూ సాధించని ఎన్నో అరుదైన ఘనతలను అతను అందుకున్నాడు. లెజెండరీ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న అనేక రికార్డులను బ్రేక్ చేశాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో మాస్టర్ బ్లాస్టర్ 49 సెంచరీల రికార్డును కూడా అధిగమించాడు. మరో శతకం బాదడం ద్వారా 50 ఓవర్ల ఫార్మాట్లో 50 సెంచరీల ఫీట్ను నమోదు చేసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్, అతని ఫిట్నెస్ను చూసుకుంటే మరో 4 ఏళ్ళు ఈజీగా ఆడేలా కనిపిస్తున్నాడు. అదే జరిగితే క్రికెట్లో ఉన్న ఇంకా ఎన్నో రికార్డులు అతని సొంతం అవుతాయని చెప్పొచ్చు. బ్యాట్స్మెన్గా ఇంతగా సక్సెస్ అయిన కోహ్లీ గతంలో భారత్కు కెప్టెన్గానూ వ్యవహరించిన సంగతి తెలిసిందే. సారథిగా జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. ఎన్నో సిరీస్లో టీంను గెలిపించాడు విరాట్. ఒకప్పుడు స్లెడ్జింగ్ అంటే టీమిండియా భయపడేది, కానీ కోహ్లీ కెప్టెన్ అయ్యాక భారత ప్లేయర్పై కామెంట్ చేయడానికి కూడా ఇతర టీమ్స్ భయపడేవి. జట్టుకు దూకుడు నేర్పిన అతను గేమ్ ఫిట్నెస్ విషయంలో తగ్గేదేలే అనేలా స్టాండర్డ్స్ సెట్ చేశాడు. కోహ్లీ ఫుల్ ఫిట్గా ఉంటూ ప్రతి మ్యాచ్లను రాణించడం ద్వారా టీంలో ఇతర ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలుస్తూ వచ్చాడు. అతడి కెప్టెన్సీలో ఐసీసీ ట్రోఫీలు సాధించకపోయినా టీం అన్ని ఫార్మాట్లోనూ టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది. కెప్టెన్గా విరాట్ కోహ్లీ సక్సెస్లో అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పాత్ర చాలా కీలకం. ఓటమితో సంబంధం లేదు, అటాకింగ్ గేమ్తో గెలవడానికే ప్రయత్నించాలంటూ టీంను మోటివేట్ చేసేవాడు రవిశాస్త్రి. అలా సక్సెస్ఫుల్గా జట్టును నడిపించారు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలతో కోహ్లీ కెప్టెన్స్కి గుడ్ బై చెప్పేశాడు. అయితే అప్పట్లో బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న సౌరవ్ గంగులీనే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాడనే కామెంట్స్ వినిపించాయి. దాదా వల్లే కోహ్లీ సారథ్య బాధ్యత నుంచి వైదొలిగాడనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే దీనిపై పలుమార్లు గంగూలీ వివరణ కూడా ఇచ్చాడు. అయినా ఆ కాంట్రవర్సీ ఆయనను వదలడం లేదు. ఈ నేపథ్యంలో మరోమారు కోహ్లీ కెప్టెన్సీ ఎపిసోడ్ మీద ఆయన క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదని గంగూలీ వివరణ ఇచ్చాడు. విరాట్ T20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పాడని, దీంతో లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ మొత్తం నుంచి తప్పుకోవాలని మాత్రమే తాను సూచించానని దాదా పేర్కొన్నాడు. కోహ్లీ మంచి కోసమే తాను ఆ సూచన చేశానన్నాడు. కాగా 2021లో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో విరాట్ మొదట T20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతన్ని తొలగించింది. ఆ తర్వాత చివరికి టెస్ట్ కెప్టెన్సీ నుంచి పూర్తిగా వైదొలిగాడు రన్ మిషన్. తనను కాంటాక్ట్ అవ్వకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తీసేశారంటూ అప్పట్లో విరాట్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తనను కెప్టెన్సీ నుంచి తీసేయడంలో దాదానే కీలక పాత్ర అని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నామని కేవలం ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం ఇచ్చారని అన్నాడు. అప్పటి నుంచి కోహ్లీ గంగూలీ మధ్య సత్సంబంధాలు లేవని అంటుంటారు చాలామంది. మరి కోహ్లీని కెప్టెన్సీ నుంచి తాను తొలగించలేదని గంగూలీ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.